పరిధాన్యం తడిసి ముద్దైన కదలని ప్రభుత్వ యంత్రాంగమని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపైన గోపి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. పేరుకుపోయిన ధాన్యం రాసులను పరిశీలించారు. అధికారుల జాప్యంతో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని రైతులు చూపించారు. గత నెల రోజులుగా సరిగ్గా కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా 40 కిలోల సంచికి 2 కిలోల అదనంగా తూకం వేస్తున్నారని పేర్కొన్నారు. రైతులను పట్టించుకునేవారు కరువయ్యారని వాపోయారు. విజయవయ్యం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి, చిట్నేని శ్రీనివాసరావు, గ్రామశాఖ అధ్యక్షుడు మెంగని మహేందర్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మీస శంకర్, నాయకులు మీస సంజీవ్, మల్లేశం రమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రైతుల ఆవేదన ఏందనేది మీకు కనబడుతుంది. గత 45 రోజుల నుండి ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారో అప్పటి నుండి ఇక్కడ తీసుకొచ్చిర్రు, వడ్లు ఇక్కడ పోసిండ్రు. అకాల వర్షాలు మధ్యలో 2-3 సార్లు వర్షాలు పడ్డాయి. వడ్లు ఎండినాయి, మాచర్ వచ్చినాయి, నానినాయి, ఎండినాయి, మాచర్ వచ్చినాయి, మళ్ళీ నానినాయి, ఎండినాయి, మాచర్ వచ్చినాయి. ఇక్కడ వీళ్ళని పట్టించుకునే పరిస్థితి ఇంతవరకు లేదు అసలు. మరి ఇక్కడ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఇక్కడున్న శాసనసభ్యుడు మాత్రం సవతి తల్లి ప్రేమనే సిరిసిల్ల మీద ఎప్పటికైనా. ఏమన్నా ప్రారంభాల ఆరత్వ శూరత్వం తప్ప, ఎక్కడన్నా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించే ప్రారంభాల కొత్త తప్ప, మరి రైతుల కోసం ప్రజల కోసం పట్టించుకుని వచ్చే పరిస్థితులు ఆయన లేడు. మరి ఇక్కడ పరిపాలన యంత్రాంగం ఏం చేస్తుంది? మరి ఇలా కలెక్టర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ టాస్క్ ఫోర్స్ కమిటీ అని పెడతారు, మంత్రి గారు వస్తుండగానే వీళ్ళు ఒక కమిటీ అని పెడతారు, మీటింగులు పెడతారు. మరి అక్కడ అక్కడ రైతుల దోపకమే. ఇవాళ 40 కిలోలు జోకడానికి 42 కిలోలు అని కాంట పెట్టమంటున్నారు. మాస్టర్ రావాలా? మిషన్ పడుతున్నారా? ఇక్కడ మిషన్ పడుతుండ్రు. పట్టంగా ఇంకా 2 కిలోలు ఎక్కువ. మళ్ళీ ఇంకా కొత్తగా స్టార్ట్ అయింది. లారీ రోలు రావాలంటే డ్రైవర్ కు బస్తకు రూపాయి అన్నట. ఇది ఏం దోపకం? ఏం రాజ్యం ఇది? తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరు, వాళ్ళ రక్తం దాగుతున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం. మరి ఒక్కటే హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి, 2-3 రోజుల లోపల ఇక్కడ కొనుగోలు కేంద్రాలలో వడ్లు లేకుండా చేయాలి.